సుమంతుడు వచ్చాడు అంటగానే సుమంతుణ్ణి లోపలికి ప్రవేశపెట్టారు. రామచంద్రుడి దగ్గరకు వచ్చాట. వినయంగా నమస్కరించాడు సుమంతుడికి. చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసినవాడు, వృద్ధుడు, మంత్రి కదా, పెద్దలని గౌరవించడం రాముడి దగ్గర నేర్చుకోవాలి. అప్పుడు ఆ మహాత్ముడు ఏమన్నాడో తెలుసిన, నాయన కౌసల్యా సుప్రజా రామ పితాత్వం ద్రష్టుమిచ్చతి మహిష్యా సహ కైకేయా గమ్యతాం తత్రవాచరం. కౌసల్య ముద్దు బిడ్డ, కౌసల్య కన్నా మంచి సంతానమా రామచంద్ర, మీ నాన్నగారు కైకేయితో కైకేయి గృహంలో ఉన్నారు, నిన్ను చూడాలనుకుంటున్నారు, ఆలస్యం చేయకుండా నిన్ను తీసుకురమ్మన్నారు, నువ్వు వెంటనే రా మీ నాన్నగారి దగ్గరికి అనగానే, మా నాన్న మా అమ్మ దగ్గర కైకేయి దగ్గర ఉన్నాడా, పట్టాభిషేకానికి ఏర్పాట్లు చేయడానికి అక్కడికి వెళ్ళాడా, అమ్మ పిలిస్తే రాకుండా ఉంటానా, తండ్రి పిలిస్తే రాకుండా ఉంటానా, ఇప్పుడే క్షణాల్లో రాముణ్ణి, నేను నా సర్వ అధికారాలు కూడా రాముడి పాదాల తండ్రి పాదాల దగ్గర పెట్టడానికి, తల్లి పాదాల దగ్గర పెట్టడానికి బయలుదేరి వస్తున్నాను అని తల్లికేసి తిరిగాడు. అమ్మ నాన్నగారు పిలుస్తున్నారు వెళుతున్నాను అనగానే ఆవిడ కూడా సంతోషించిందట. పాపం నాన్నగారు ఏదో మంచి పనికే పిలిచుంటారులే, పిల్లిగారు కూడా నిన్ను అలంకరించడానికే పిలిచుంటారులే అనుకున్నది. ఇప్పుడు రామచంద్రుడు తల్లి ఆశీస్సులు తీసుకుని సుమంతుడు తెచ్చిన రథం ఎక్కాడు. ఆ రథమునకు నాలుగు గుర్రాలు ఉంటాయి. ఒక గుర్రం తెల్లగా ఉంటుంది, ఒకటి పూర్తి నల్లగా ఉంటుంది. ఎప్పుడు రాముడు ఎక్కిన రథానికి ఎడమవైపున తెల్లగుర్రం, కుడివైపు చివరేమో నల్లగుర్రం ఉంటాయి, మధ్యలో విచిత్రమైన వర్ణములు కలిగిన రెండు గుర్రాలు ఉంటాయి. ఈ గుర్రములు మంచి బలమైనటువంటి గుర్రములు. ఈ గుర్రములు నడుస్తూ ఉండగా ఆ రథాన్ని తోలుకుంటూ గుర్రాలను తోలుతూ సుమంత్రుడు, మంత్రి, కైకేయి ఉన్న భవనం దగ్గరికి బయలుదేరాడు. చూస్తున్న జనమంతా ఏమన్నారు తెలుసా, రాముడు వీధుల్లో బయలుదేరాడు, ఇప్పుడు కైకేయి ఉన్న అంతఃపురంకేసి పెడుతున్నాడు, అటు ఇటు పెద్ద పెద్ద మేడలు ఉన్నాయి, ఆ మేడల మీద ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ చేరారండోయ్, అంత రాముడిని చూడడం కోసం ముచ్చట పడిపోతూ అలంకారాలు చేసుకుని ఉన్న పౌరుడంతా రాముడు ముందుగానే ఊరేగుతున్నాడు, మనకి తెలియకుండానే ఊరేగుతున్నాడు అనుకుని భవనాలు ఎక్కి భవనంపై నుంచి పూలవర్షం కురిపించారు, పేలాలు కురిపించారు, మోదకాలు కురిపించారు, సంబోధంతో జై శ్రీరామ అన్న మొదలుపెట్టారు. అందరూ రాముడికి శుభమే కోరుకున్నారు. వాళ్ళల్లో వాళ్ళు కొందరు అన్నారట, కౌసల్య ఎటువంటి తల్లి, ఈ మహాత్ముణ్ణి కన్నది కౌసల్య భాగ్యమే భాగ్యం, ఏ జన్మలో అయినా మనకి ఇలాంటి కుమారుడు పుడితే బాగుండని కొందరు అనుకున్నారు, ఇటువంటి అన్నగారు ఉంటే బాగుండని కొందరు అనుకున్నారు, ఇటువంటి భర్త దొరికితే బాగుండని కొందరు అనుకున్నారు, ఇటువంటి సోదరుడు ఉంటే బాగుండని కొందరు అనుకున్నారు, ఇలాంటి తండ్రి ఉంటే బాగుండనుకుని చిన్నపిల్లలు అనుకున్నారు. ఎవరికి వాళ్ళు అలాగే అనుకున్నారట, ఈ రాముడు మనందరికీ నాయకుడు అవుతాడు, మనందరికీ ప్రభువు అవుతాడు, ఈ ప్రభువు మనల్ని కళ్ళల్లో ఒత్తులు వేసుకు చూస్తాడు, మనల్ని పరిపాలిస్తాడు, మనం తరిస్తాం అనుకుంటున్నారు కొంతమంది. ఈ రాజు దశరథుడు మనల్ని అనుగ్రహించి తొందరగా రాముణ్ణి పట్టాభిషిక్తుని చేస్తున్నాడు, లేకపోతే రాముడు ఎప్పటికో రాజయ్యేవాడు అని కొందరు అన్నారు. ఇలా ఎవరికి వాళ్ళే రాముణ్ణి ప్రశంసిస్తున్నారు. ఇంతమంది ప్రశంసలు అందుకునే ప్రభు, ఏకైక ప్రభు రాముడు కదటండి. నిజంగానే ఇష్టం ఉన్నా లేకపోయినా అందరూ రాముడు అంటారు. మనం భక్తులం కనుక రాముడంటే భక్తితోటే తలుచుకుందాం, భక్తితో ఆయన్ని వరిద్దాం, ఆయన్ని పొందుదాం. పైనుంచి వీళ్ళందరూ ప్రశంసిస్తున్న రాముడు వినయంగా నమస్కరించాడు తప్ప ఈ ప్రశంసలు ఏమి అందుకోలేదండి. నిజంగానే పొంగిపోలేదు ఆయన. ఆ భగవంతుడి గొప్పతనం ఏమిటంటే, ఆ మహాత్ముడు పురుషోత్తముడి గొప్పతనం ఏమిటంటే, తనను ఎంత పొగిడినా అలాగే ఉంటాడు, ఎంత తిట్టినా అలాగే ఉంటాడు. ఆయన్ని నువ్వు దేవుడన్నా ఒకటే, జీవుడన్నా ఒకటే, నువ్వు దుష్టుడివన్నా ఒకటే, శిష్యుడివన్నా ఒకటే, అన్నిటికీ అతీతుడు ఆయన. క్రమంగా ఆ పరమాత్ముడు అంతఃపురం దగ్గరికి వెళ్ళాడు, కైకేయి యొక్క అంతఃపురం దగ్గరికి వెళ్ళాడు. రథం ఆపారు, దిగాడు ఆయన, దిగి లోపలికి వెళ్ళడం మొదలుపెట్టాడు. కైకేయి యొక్క అంతఃపురంలో కోపగృహం దగ్గరకు వెళ్ళాడు. తండ్రి కింద పడి ఉన్నాడు. అప్పటికి సూర్యుడు ఉదయించడం వల్ల లోపలికి వెలుతురు వస్తుందిలేండి, చీకటి కొంత తగ్గింది. ఆ చీకట్లో రాముడు కైకేయిని, దశరథుణ్ణి చూశాడు. ఏమి అద్భుతమైన శ్లోకం అండి ఇది. కైకేయీ సహితం దీనం ముఖేన పరిశుష్యత సపితుశ్చరణౌ పూర్వం అభివాద్య వినీతవత్ తతో వవందే చరణౌ కైకేయ్యాః సుసమాహితః. అక్కడ
ఒక బంగారు తల్పం ఉంది. అప్పటిదాకా కింద పడిపోయి ఉన్న తండ్రి ఈయన వచ్చే సమయానికి ఆ బంగారు మంచం మీద కూర్చునున్నాడు. కైకేయి పక్కనుండగా కూర్చునున్నాడు. ఆ ముఖం పరమ దీనంగా ఉంది. కైకేయి పక్కనుండగా ఎప్పుడూ దశరథుడి ముఖం ఇంత దరిద్రంగా లేదట. కైకేయి పక్కనున్న దశరథుడి ముఖం ఎప్పుడూ ధగధగ వెలిగిపోయేది. మొదటిసారిగా దీనంగా ఉన్న తండ్రి ముఖం చూశాటండి మొదటిసారి. కైకేయి ఇష్టురాలు కదా, నిజంగా భార్య దగ్గర ఉన్నవాడు ముఖం ఎలా ఉండాలి? కళకళ ఆడిపోవాలి. ఇప్పుడు కళకళ కాదు కర్మ, తెలదలబోయినట్టుగా ఉంది. అందుకనే ఒక్క క్షణం ఈయన ఆశ్చర్యపోయాడు. అయినా తండ్రిని చూడగానే ముందు ఎప్పుడూ తండ్రికి నమస్కారం చెయ్యాలి. అందువల్ల పాదాభివందనమే చేశాడు. చరణవు అన్నాడు, కాళ్ళకే దండం పెట్టాడు. అక్కడితో ఆగలేదు, తల్లి కైక పాదాలకు నమస్కరించాడు. కన్న తల్లి కాదు, అయినా ఆయన తల్లి అనే అన్నాడు. తల్లికే నమస్కరిస్తున్నాను అన్నాడు. అమ్మా నమస్కారం, నాన్న నమస్కారం అన్నాడు. ఇప్పుడు దశరథుడు ఏదో మాట్లాడదామని రామా అన్నాడు. ఈ తర్వాత గొంతుకు పూడిపోయిందన్నమాట. డాల్డాతో తయారు చేయబడిన లడ్డు తిన్నవాడి గొంతు ఎలా అయిపోతుందో అలా అయిపోయింది పాప. అసలు నోట్లోకి మాట రావట్లేదు, పట్టేసింది గొంతు. ఇప్పుడు దశరథుడి యొక్క రూపం చూచి రాముడు తెల్లబోయాడు. స్థితప్రజ్ఞుడు రాముట్ట. రాముడు ఎప్పుడూ కూడా దేనికి కలత పొందడు. కానీ తండ్రి ఎంత దుస్థితిలో పరమదీనత్వంతో రామాని పిలవబోయి గొంతు ఆగిపోవడంతో ఉండడంతో తెల్లబోయాడు. ఏమిటి మా నాన్నగారు ఇలా అయిపోయాడు? తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నాడా? రాహువు పూర్తిగా మింగేసిన చంద్రుడిలో ఉన్నాడు ఈయన అనుకుని ఊహకందక రాముడు ఒక్క క్షణం అలా ఉండిపోయాట. అమ్మకే స్త్రీగాడు, అమ్మ నాన్నగారు ఏమిటి ఇలా ఉన్నారు, నాతో మాట్లాడటం లేదు, రామా అన్నాడు, ఆ చివరి రామా అన్న తర్వాత ఇంక మాట ఏం రావడం లేదు. ఆయన శరీరం అనారోగ్యానికి గురయ్యిందా? శారీరో మనసో వాపి ఖచ్చిదేవం నవాధతే. శరీరానికి రోగం వచ్చిందా లేక మానసిక వ్యాధి ఏదైనా పట్టుకుందా? ఆదివ్యాధులు పట్టుకోలేదు కదా ఇవన్నీ. కొంపతీసి మా మేనమామ ఇంట్లో ఉన్న భరతునికి కష్టం వచ్చిందా? శత్రుఘ్నికి ఏదైనా ప్రమాదం వచ్చిందా? అలా రాదే రాకూడదే ఒకవేళ వచ్చిందా? తల్లుల్లో ఎవరికైనా కష్టం వచ్చిందా? రాముడికి తండ్రి అంటే ప్రాణం. మా నాన్నగారికి ఏదైనా కష్టం వస్తే నేను క్షణం జీవించలేను. ప్రతి వ్యక్తికి జన్మనిచ్చిన తండ్రి ప్రత్యక్ష దైవం. యతో మూలం, ఈ శ్లోకం వినండి, యతో మూలం నరః పశ్యేత్ ప్రాదుర్భావమిహ ఆత్మనః. తాను పుట్టడానికి ఎవడు మూలకారకుడో వాడు దేవుడి కంటే ఎక్కువ మూలకారకుడు, దేవుడి కంటే గొప్పవాడు. తాను పుట్టడానికి మూలకారకుడు అంటే తండ్రి, తండ్రి దైవం కంటే ఎక్కువ గొప్పవాడు. అటువంటి తండ్రికి మేలు చేకూర్చడం, తండ్రి గీచిన గీటు దాటకుండా ఉండడం పుత్రుని యొక్క ధర్మం. కాబట్టి నా తండ్రి ఏం చెబితే అది చేస్తాను. ఇప్పుడు నాకు ఇంకొక అనుమానం, నువ్వు సాధారణంగా కోమలంగా మాట్లాడతావు, కటుగా మాట్లాడవు. నువ్వు కోమలరేఖవి, కోమలరేఖవి. మా నాన్నగారి మనస్సు గాయపడేలాగా నాకు తెలియకుండానే కోదరత ఎంత గ్యాప్ వచ్చిందండి. నేను అనాలని అనుకోలేదు సుమా, కోమలరేఖ అనబోయాను, కోమలరేఖ అని వచ్చింది కర్మ. అంటే నా నోరు కూడా వాల్మీకి లాగా చెప్పకుండా చెబుతుంది అడుగుద్ది అనమాట. తల్లి, మా నాన్నగారిని నువ్వు అనకూడని మాటలు అన్నావా, పరుషంగా మాట్లాడి తండ్రి మనస్సు గాయపరిచావా. సాధారణంగా భర్త ఎప్పుడు గాయపడతాడు? భార్య ఏనాడు సేవ చేయకపోతే, ఎప్పుడు తిడుతూ ఉంటే, అన్నం వండి పెట్టకపోతే, కుటుంబాన్ని పట్టించుకోకపోతే భర్త గాయపడతాడు. అలాంటి పనులు నువ్వు చెయ్యవే, కానీ ఇప్పుడు చేసావా అని అడగ్గా అప్పుడు ఆవిడ, ఈ రాజుగారికి రోగం ఏమీ లేదు, ఇంత సుస్పష్టంగా ఉంది, ఆయనకు రోగం లేదు, కోపం లేదు, మానసిక శారీరక బాధలు అస్సలే లేవు. ఆయన మనసులో కోరిక ఉంది, ఆ కోరిక తీరడం లేదు, అందుకే అలా అయిపోయాడు. నువ్వు ప్రియమైన వాడివి, ఆ కోరిక తీరుస్తావని నమ్మకం, కానీ నీ దగ్గర ఆ కోరిక వెలిబుచ్చలేకపోతున్నాడు. ఆయన కోరిక ఇదేం చెప్పలేకపోతున్నాడు అనగానే ఎంత మాట అన్నావు తల్లి, అసలు అలా అండమే నాకు సిగ్గు. జగత్తునకు సత్యమే గొప్ప, ఆ సత్యం మీద ఒట్టేసి చెబుతున్నాను, రాజుగారు ఏం చెప్పినా అది నేను చేస్తాను. మా తండ్రి కోరిక ఏదో చెప్పు. ఆయన తండ్రిగా కోరుతున్నాడా,
రాజుగా కోరుతున్నాడు. రాజుగా కోరితే పౌరుడిగా చెయ్యాలి, తండ్రిగా కోరితే కొడుగ్గా చెయ్యాలి. ఎంత గొప్ప మాట అండి ఇక్కడ అసలు ఆ మాట. అహంహి వచనాద్ రాజ్ఞ, ఇక్కడ రాజుగారి కోరిక అంటున్నాడు. ఇప్పుడు రాజు ఆయన, నేను కొడుకును కాసేపు పక్కన పెట్టేద్దాం, కొడుకుని అనే మాట పక్కన పెట్టి రాజుగా ఆయన ఆజ్ఞాపిస్తే ఏం చెబితే చేస్తాను. ఈ శ్లోకం ఒకటికి రెండుసార్లు చదువుకోవాలి. అహంహి వచనాద్ రాజ్ఞ పతేయమపి పావకే భక్షయేయం విషం తీక్ష్ణం మజ్జేయమపి చార్ణవే. ఈ రాజుగా రాజ్ఞాపిస్తే నేను నిప్పుల్లో దూకుతాను, పావకే అగ్ని ఎందు దూకుతాను, అగ్నిలో దూకి చస్తాను. ఆయన దూకునైనా అంటే దూకేస్తాను. నాయన నువ్వు అగ్నిలో దూకు అని రాజ్య ఆజ్ఞాపిస్తే అగ్నిలో దూకుతాను. విషం తాగమంటే ఎంత భయంకరమైన కాలకోట విషమైనా తాగుతాను, లేదు సముద్రంలో దూకంటే దూకుతాను, ఇంకేం చేయమంటే చేస్తాను. ఇది ఒట్టు పెట్టి చెబుతున్నమాట, అసత్యం ఆడను నేను. అనగానే ఓ ఇంతే కదా అయితే ఆయన బదులు నేనే చెప్పేస్తాను, ఆయన చెప్పలేకపోతున్నాడు పాపం, ఆయన కొంచెం గొంతు ఇబ్బందిగా ఉంది, అందువల్ల నేనే చెబుతాను. ఒకప్పుడు మీ నాన్నగారిని నేను రక్షించాను, అప్పుడు మీ నాన్నగారు నాకు రెండు వరాలు ఇచ్చాడు, ఆ రెండు వరాలు ఇప్పుడు కోరుకున్నాను నేను. ఆ వరాల ప్రకారం ఒక దాని ప్రకారంగా భరతుడికి నీ బదులుగా ఈ అయోధ్య సింహాసనం కట్టబెట్టాలి, అంటే భరతుడు రాజవ్వాలి. రెండోది నువ్వు 14 ఏళ్ళు అడవిలో ఉండాలి, మునులు వలె బతకాలి, కందమూలాలు తింటూ నగరంలోకి వెళ్లకుండా. ఇది కోరిక. ఈ కోరిక నీకు చెప్పలేక ఆయన ముఖం వాల్చుకుని ఏడుస్తున్నాడు. నువ్వెలాగో సత్యవ్రతుడివి, సత్యేన మహతారామ తారయస్వ నరేశ్వరం. నువ్వు ఆయన సత్యం నిలబెట్టు, నువ్వు సత్యం మీద నిలబడు, ఆ రాజుగారి కోరిక తీర్చు. ఇప్పుడు రాముడు ఎలా ఉన్నాడు తెలుసా మాట వినగానే? ఇంతేనా అన్నాడు ఆయన. అదే పెద్ద గొప్ప ఘనకార్యం, ఇంతేనా? అసలు ఎంత గొప్ప క్యారెక్టర్ అండి రాముడు అంటే. అటువంటి రాముడిని తెలియక ఇష్టమొచ్చాడు అవుతారు. కానీ ఎవరైనా వచ్చి మిమ్మల్ని, మీలో ఎవరినైనా మిమ్మల్ని రేపటి నుంచి గవర్నర్గా చేస్తున్నామని చెప్పారంటే ఇందులో ఎగిరి గంతేని వాడు ఉంటాడా? ఆఖరికి నాతో సహితంగా రేపే నువ్వు రాష్ట్రపతివిరా అని నా దగ్గర చెబితే నేను కూడా కొంచెం ఆనందిస్తాను. ఎందుకంటే రాష్ట్రపతి అయితే డైరెక్ట్గా మహాద్వారం గుండా వెళ్ళి రోజు వెంకటేశ్వరుడు చూడొచ్చు కనుక. అది నా కోరిక, నాకు అంతకంటే కోరికలు లేవు. ఇలా ఎన్నో గుళ్ళు కట్టించేస్తాను, ఎన్నెన్నో గుళ్ళల్లో ఎన్నెన్నో చోట్ల మంచి మంచి కార్యక్రమాలు చేయించవచ్చు కనుక. మళ్ళీ ఒక గంట అయ్యాక నీకు రాష్ట్రపతి పదవి క్యాన్సిల్ అంటే రాష్ట్రపతి పదవి అంటారు, ఓహో రాష్ట్రపతి అంట అని ఏడవకుండా ఎవడన్నా ఉంటాడా? క్షణాల్లో ఎంత ఏడుస్తున్నాం, ఎంత కుంగిపోతున్నాం మనం. అన్ని నిమిషాల్లో బెంగ అంతలోనే దుఃఖం, అంతలోనే ఆనందం, అంతలోనే ఇంకోటి. మనం కళ్ళ ముందు ఎంతోమంది చూస్తున్నాం. వీడు ఎంతో శాంతమూర్తి అనుకున్నవాడు ఎప్పుడు కోపం తెచ్చుకుంటాడో తెలియదు, కోపంతో ఉన్నాడు అనుకున్నవాడికి ఎప్పుడు శాంతం వస్తుందో తెలియదు, ఎప్పుడు సంతోషమో ఎప్పుడు దుఃఖమో తెలియదు. కాబట్టి సహజంగా ఎవరికైనా నాయనా నువ్వు ప్రభువు అవుతావు అంటే ఆనందం కలుగుతుంది, నీ ప్రభుత్వం రద్దు అంటే మర్నాడు ఏడుస్తారు, అవునా? రాముణ్ణి దశరథుడు నువ్వు యువరాజు అవుతావు, నీకు పట్టాభిషేకం చేస్తానని చెప్పాడు. చెప్పినప్పుడు ఆయన నిర్వికారంగా అలాగే ఉన్నాడు. ఇప్పుడు నువ్వు అడవికి వెళ్ళు అంది కైక, ఇప్పుడు అలాగే ఉన్నాడు. ఎక్కడ ముఖంలో అప్పుడు గొప్ప ఆనందం లేదు, ఇప్పుడు దుఃఖము లేదు. దీనికి ధృతి, ధృతి అంటే ఇదన్నమాట. ధృతి అంటే ధైర్యం. ఎప్పుడు ధైర్యం? కష్టం వచ్చినప్పుడు ధైర్యంగా ఉండాలి, సుఖం వచ్చినప్పుడు ధైర్యంగా ఉండాలి. సుఖం వచ్చినప్పుడు ఏమో గొడ్లిప్పుకొని తైతక్కలాడి, దుఃఖం వస్తే ఏడిస్తే ఎలాగా? కాబట్టి ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నిందాస్తుతులు సమానము, ఆత్మబలంతో ఉండు. ఈ ఆత్మబలమే లేకపోతే ఇన్నేళ్లుగా మేము ఇంత ప్రపంచం తిరగలంటండి? మేము ఎన్ని కష్టాలు పడ్డాం మీరు చెబితే ఆశ్చర్యపోతారు. మీ గురువు గారు ఒక్కొక్కసారి తిండి లేకుండా మలమల వాడిపోయిన రోజులు ఉన్నాయి, కొన్ని కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వణికిపోయి బ్రతికిన రోజులు ఉన్నాయి, మృత్యువుకి అక్కడ దాకా వెళ్ళి వెనక్కి వచ్చిన రోజులు ఉన్నాయండి. అవన్నీ తెలియక ఇప్పుడు ఏదో వచ్చి ఇక్కడ కూర్చుని పురాణం చెబుతున్నాడు అనుకుంటారు, కానీ దీని వెనకాతల కఠోర సాధన, జన్మజన్మల సాధన ఉంది. కాబట్టి ఎప్పుడూ కూడా రాముణ్ణి మనం ఎందుకు ఆదర్శంగా తీసుకోవాలంటే ఆయనకి పట్టాభిషేకము వనవాసాభిషేకము రెండూ సమానమే. ఆయనకు ఉద్యోగం వచ్చినా పోయినా, పెళ్ళైనా అవ్వకపోయినా, ఇల్లు వచ్చినా రాకపోయినా, కీర్తి వచ్చినా అపకీర్తి వచ్చినా రెండూ సమానమే. తన ధర్మం తప్పడు, సత్యం తప్పడు. అందుకే రామో విగ్రహవాన్ ధర్మ,
మనం రాముడి గురించి ఎప్పుడు కథ చెప్పుకుంటున్న అనుక్షణం రాముడు అంటే ధర్మస్వరూపుడు, రాముడికి ధర్మమునకు తేడా లేదు. డైరెక్ట్గా ధర్మమే రాముడి రూపంలో ఉంది. అంటే రాముడు ఏది చేస్తే ధర్మం అని గ్రహించాలి. వెంటనే ఆయన ఏమన్నాడో తెలుసా, అమ్మా ఇంతటి దానికి మీరు ఇంత బాధపడాలా, రాముడికి భరతుడు అంటే ప్రాణం, ఆ భరతుడి కోసం నేను నా సర్వం త్యాగం చేస్తానన్నాడు ఆయన. ఈ 7వ శ్లోకంలో రాముడు అన్న మాట వింటే రాముడి యొక్క అద్భుతమైన ప్రేమతత్వం తెలుస్తుంది. అహం హి సీతాం రాజ్యం చ ప్రాణాన్ ఇష్టాన్ ధనాన్ని చ హృష్టో భ్రాత్రే స్వయం దద్యాం భరతాయ ప్రచోదితః. నా సోదరుడు భరతుడి కోసం నేను రాజ్యం కాదు నా ప్రాణం ఇచ్చేస్తానన్నాడే. రాజ్యమేమిటి, నా ప్రాణములు ఇవ్వమంటే ఇస్తాను, నా సంపదలు ఇస్తాను. ఏమండి ఇవన్నీ ఇస్తారు బాగానే ఉంది, ప్రాణం ఇవ్వచ్చు, సంపద ఇవ్వచ్చు, రాజ్యం ఇవ్వచ్చు. కానీ రాముడు ఇంకొక మాట ఏమన్నాడు తెలుసా, సీతం సీతను కూడా ఇచ్చేస్తానన్నాడు. ఆహాహా రామా 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 రామా, అది రాముడి గొప్పతనం అండి. ఎందుకంటే భరతుడికి వాళ్ళు వదిలింటే అంత ప్రాణం, అమ్మ లేకపోయినా పర్వాలేదు మా అమ్మ ఉంటే సీత చాలనుకుంటాడట. అందుకని నువ్వక్కర్లేదు రాజ్యం కావాలి కానీ మా అమ్మ కావాలంటాడు, కాబట్టి ఆ సీతను కూడా ఇచ్చేస్తానన్నాడు ఆయన. ఇంత మాట ఎవడంటాడండి, ఇన్నంటున్నాను ఇప్పుడే నేను ఈ క్షణమే దండకారణ్యానికి వెళ్ళిపోతున్నాను, తండ్రి ఆజ్ఞ శిరస వహిస్తాను, 14 సంవత్సరాలు వనవాసం చేస్తాను అన్నాడు ఆయన. 14 ఏళ్ళు అరణ్యవాసం చేస్తాను, తర్వాత రమ్మంటే వస్తాను లేదా అప్పుడు చూస్తాను. ఇంకా మరొక మాట, భరతుడు మేనమామ ఇంట్లో ఉన్నాడు, వేగముగా వెళ్ళగలిగే గుర్రములున్న రథంతో ఎవరో ఒకళ్ళని అక్కడికి పంపండి, ఒక రథం పంపండి భరతుడికి. ఆ రథం ఎలా ఉండాలి, వేగంగా వెళ్ళాలి, వెళ్ళాలంటే ఆ రథానికి వేగంగా వెళ్ళే గుర్రాలు కట్టాలి. ఆ రథం మీద ఎవరో ఒకరు వెళ్ళి భరతుణ్ణి, నాయనానికి పట్టాభిషేకానికి ముహూర్తం నిర్ణయించారు తొందరగా రమ్మని అతన్ని తీసుకురావాలి, అది నేను చూడాలి, ఈలోపు నేను అడవికి వెళ్ళాలి అనగానే, మంచి మాట నాయన నువ్వన్నట్టే భరతుణ్ణి తొందరగా తీసుకురావడానికి నేను తొందరగా వెళ్ళి గుర్రాలు పంపుతాను, నువ్వు కూడా తొందరగా నిష్క్రమించి అడవికి అందేవాడు. అప్పుడు కూడా వెళ్ళి 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 ఆలస్యం చేయకు, రాజుగారు చెప్పలేక సిగ్గుపడిపోతున్నాడు అనగానే, చీ దుర్మార్గురాలు ఎంత కష్టమే, ఆయనేమో భరతుడికి రాజ్యం ఇస్తానంటాడు నువ్వు వీడిని పొమ్మంటావు ముందు, ఆయనేమో రమ్మంటున్నాడు భరతుణ్ణి ఉన్నవాడిని పొమ్మంటున్నావు అని మళ్ళీ ఢామ్మని కింద పడిపోయాడు ఆయన. అప్పుడు రాముడు రాజుగారిని దగ్గరుండి లేవదీసి మంచం మీద కూర్చోబెట్టాడు. అమ్మా వెడతాను, నువ్వు చెప్పినట్టే వేగంగానే వెడతాను, కానీ ఇక్కడ ఇంకో 2 నిమిషాలు ఉండడం వల్ల నాకు రాజ్యం మీద వ్యామోహం ఉందని నువ్వు అనుకోవద్దు అని మళ్ళీ ఇంకోసారి ఇక్కడ 20వ శ్లోకంలో చెప్పాడు. నాహం అర్థపరువోదేవి, అస్సలు నాకు సంపదల మీద వ్యామోహం లేదు, అనగా రాజ్యకాంక్ష లేదు, నేను దేన్ని ఆశించట్లేదు. విద్ధి మాం ఋషిభిహి తుల్యం కేవలం ధర్మమాస్థితం, నన్ను ఋషులతో సమానంగా భావించు, నేను ఋషిని రాజ ఋషిని, నేను అడవులలో ఉండి ధర్మమును ఆశ్రయించుకున్న ఋషులు ఎలా ఉంటారో అలా ఉంటాను. తండ్రికి శుశ్రూష చెయ్యటం, ఆయన ఆజ్ఞ పరిపాలించటం, ఇంతకంటే గొప్ప ధర్మం మరొకటి మానవుడికి లేదు. మా తండ్రి స్వయంగా చెప్పలేదు, నీ ద్వారా చెప్పించాడు, చాలు ఇప్పుడే బయలుదేరుతున్నాను అని వెంటనే లేచాడు. ఇదంతా రాముడి పక్క నుండి అనుక్షణం చూస్తున్నవాడు ఒకడున్నాడు, అనుక్షణం చూస్తున్నది లక్ష్మణుడు. మన ఇక్కడ ఒక విషయం గ్రహించాలి, రాముడు బయలుదేరాడంటే లక్ష్మణుడు బయలుదేరాడని ఇందాక చెప్పలేదు కదా, ఇక్కడ పక్కన లక్ష్మణుడు ఉన్నాడంటాడు ఏమిటని. ఎత్ర ఎత్ర రామః అస్తి తత్ర తత్ర లక్ష్మణః అపిచ, రాముడు ఉన్న చోట లక్ష్మణుడు ఉండి తీరుతాడు. ఒంటరిగా రాముడు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాడు, ఆఖరికి నిద్రపోతున్నప్పుడు కూడా, పెళ్ళయ్యాకంటే సీత వచ్చాకంటే విడిపోయారు కానీ లేకపోతే ఎప్పుడు రాముడు పక్కనే పడుకునేవాడు ఆయన. అందువల్ల లక్ష్మణుడు పక్కనే ఉండి పళ్ళు పటపట కొరుకుతున్నాడు, భయంకరమైన విషసర్పంలో బొసలు కొడుతున్నాడు ఆయన, 1000 పడగలు విప్పిన ఆదిశేషుల్లో ఉన్నట్టే. శేషుల్లో ఉండడం ఏమిటి, శేషో లక్ష్మణ ఉచ్యతే చెప్పకుండా చెప్పడం అన్నమాట. కానీ ఏం మాట్లాడటం లేదు ఆయన, ఆయన కూడా క్రుద్ధుడై ఉన్నా నోరు మాత్రం ఎప్పలేదు, ఎందుకంటే రాముడి యొక్క అనుమతి లేకుండా మాట్లాడే అధికారం ఆయనకి లేదు. అందుకని ఆ వరలో ఉన్న కత్తిని టకటకలాడించుకుంటూ రాముడితో బయలుదేరాడు. ఇప్పుడు రాముడి ముఖం ఎలా ఉంది, నచాస్య మహతీం లక్ష్మీం
రాజ్యనాశోపకర్షతి లోకకాంతస్య కాంతత్వాత్ శీతరశ్మేరి వక్షప. పట్టాభిషేకం ఆగిపోవటం వల్ల రాముడి ముఖంలో కళ్ళ తగ్గల ఇంకా పెరిగింది. కానీ ఆకాశంలో పూర్ణిమ నాడు వెలిగిపోతున్న చంద్రుడు కూడా మేఘములు వస్తే కొంత కాంతి లేకుండా ఉంటాడు, మంచు ఉంటే కాంతి కనపడదు, గ్రహాలు పట్టుకుంటే ఏ రాహువో కేతువో కాంతి ఉండదు. చంద్రుడిలో కాంతి తరిగిపోవడం ఉంటుంది, కానీ రామచంద్రుడిలో మాత్రం పట్టాభిషేకం ఆగిపోయినా కాంతి తరగలేదు, ఇంకా ఎక్కువ కాంతితో ఉన్నట్టే. అసలు ఏమి శ్లోకాలండి కొన్ని కొన్ని, 32వ శ్లోకాన్ని బట్టి దాన్ని బట్టి రాముడు ఎంత ఉత్సాహంతో పూర్వం ఉన్నాడో అలాగే ఉన్నాడనమాట. ఇది మనుషుల్లో ఉండవలసింది. ఉత్సాహం ఎవరిలో ఉంటుందో వాడు భగవంతుడు అవుతాడు, వాడి దగ్గర ఎప్పుడూ డబ్బు మళ్ళీ చేరుతుందిట. ఈ పట్టాభిషేకం చూడటానికి వచ్చే జనాలకు ఇంకా ఇదేం తెలియదు, రాముడేం బయటగా చెప్పలేదుగా, లీక్ చేయలేదు ఆయన. అందుకని గంభీరంగా వెళ్ళిపోతాం అంటే బహుశా ఈయన పట్టాభిషేకానికి ఏర్పాట్లు చేయించుకోవడానికి వెడుతున్నాడు అనుకున్నారట. కానీ ఒక్క కూడా ఉన్న మంత్రుడు, సుమంత్రుడు మొదలైన వాళ్ళు విన్నారు కదా, వాళ్ళు కుమిలిపోయారు. రాముడు క్రమంగా కౌశల్య దగ్గరికి వెళ్ళాడు, అమ్మకి నమస్కరించాడు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీ మహిషా గోబ్రాహ్మణేభ్య సమస్త లోకా సమస్త సుఖినో భవంతు.